కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నేడు గుంటూరు కలెక్టరేట్ ఎదుట సిపిఐ నాయకులు బిల్లులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రైతులకు నష్టం వాటిల్లే ఈ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. నిరసన దీక్షలో సిపిఐ జిల్లా నాయకులు జంగాల అజయ్ కుమార్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వామపక్షంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన మూడు రోజులు 28, 29, 31, 31, 30 తారీఖున నిరసన దీక్ష జరపాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం వరదలు వచ్చాక విమానాశ్రయాలు, రైల్వేలు, అట్లాగే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరం చేస్తున్నాయి. ప్రధానంగా అదానీ అంబానీలకు ఈ దేశ సంపదని, ఈ దేశ ప్రభుత్వ ఆస్తులు, రైల్వేల్ని, వివిధ ప్రభుత్వ సంస్థలకి కూడా అదానీ అవ్వాలని ఆధ్వర్యంగా మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈరోజు వ్యవసాయ బిల్లుని వ్యవసాయ రంగాన్ని ఆత్మగట్టు శక్తికి కట్టబడటానికి ఈరోజు మోడీ ప్రభుత్వం దిగదాలి. ఈరోజు రైతు వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెడతానికి నిర్ణయించుకుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వామపక్షాలు గ్రామాల్లో ప్రచారం చేసి వ్యవసాయ కాబట్టి మాట్లాడేది మాట్లాడుతున్నాం.